మండలం పందలపాకలో బిక్కవోలు మండల కమిటీ అనుబంధ సంఘాల కమిటీ ఏర్పాటు చేయడంపై బిక్కవోలు మండల ముఖ్య నాయకులతో సమావేశమైన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి మండల పార్టీ ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు కర్రే శ్రీనివాసరావు ఆదినారాయణ రెడ్డి డివిఆర్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రెడ్డి శ్రీను తదితరులు పాల్గొన్నారు। ప్రధానంగా పండించే రైతాంగం మరల రెండో పంటకి ఏ విధంగా ముందుకెళ్ళాలనే దానిపైన ఆలోచనలు నేను పరిస్థితి వచ్చింది। ఇప్పుడు ఖరీఫ్ లో మొత్తం నష్టపోవడం జరిగింది రైతాంగం। దాదాపుగా ఇవాళ ప్రభుత్వం లెక్కల ప్రకారమే కేంద్ర బృందానికి ఏదైతే ప్రభుత్వం అంచనా చెప్పిందో అదే దాదాపుగా 3084 కోట్లు ఉంది। కానీ యాక్చువల్ గా జరిగిన నష్టం చూసుకుంటే దాదాపు 5000 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది। 5000 నుంచి 6000 కోట్ల రూపాయల ఉండే అవకాశం ఉంది। దీనికి ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ పెట్టుబడి రాయితీ మాత్రమే ఇవ్వడం జరుగుతా ఉంది। అది 6000 ఇవ్వాల్సి ఉన్న గ్రామాల్లో పూర్తిగా 6000 రూపాయలు కూడా ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు। ఇప్పటివరకు ప్రభుత్వం పెట్టుబడి రాయితీ ఇచ్చిన లెక్కలు చూపించింది, ఇవ్వాల్సిన లెక్కలు చూపించింది 1192 కోట్లు అయితే ఇచ్చింది మాత్రం 260 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది।